నెక్స్ట్ ప్రేక్షకులకు స్వాగతం మనిషికి ధర్మ సందేహాలు చాలా వస్తూ ఉంటాయి రోజు చేసే పనులలో వేరువేరు అనుమానాలు వస్తూ ఉంటాయి వాటికి సంబంధించినవి కొన్ని కొన్ని సమాధానాలు ఇప్పుడు మనం ధర్మ సందేహాలు కార్యక్రమంలో తెలుసుకుందాం ప్రతిరోజు తప్పకుండా చదవవలసిన మంత్రాలు ఏవైనా ఉన్నాయా దీనికి సంబంధించి ఎవరికి వారు ఆలోచించుకోవాల్సి ఉంటుంది అందరికీ ఒకే రకమైన మంత్రాలు అనేది సమంజసమైంది కాదు ఎవరెవరి ఆలోచనలను బట్టి వాళ్ళు జపం చేసుకుంటూ ఉండొచ్చు కొంతమందికి అమ్మవారి నామం అనేది ఇష్టంగా ఉంటుంది వాళ్ళు అమ్మవారి నామంలో ఉండే శ్రీమా త్రే నమ అనే నామాన్ని జపిస్తూ ఉండొచ్చు కొంతమందికి అయ్యవార్లంటే ఇష్టంగా ఉంటుంది అంటే విష్ణుమూర్తి అనే ఇష్టంగా ఉంటుంది వాళ్ళు ఆ రకమైన నామాన్ని జపం చేసుకోవచ్చు సాధారణంగా వాతావరణంలో వచ్చే మార్పులను బట్టి కూడా మనం అందరం ఒకే రకమైన నామాల్ని ఉచ్చరించుకోవచ్చు ప్రస్తుతం వర్షాకాలం ఉంటుంది కాబట్టి వర్షాకాలంలో శరీరంలో చలి బాగా ఉంటుంది అంటే ఉష్ణతత్వాన్ని పెంచుకోవడానికి రం బీజం ఉపయోగపడుతుంది ఈ రమ్ బీజంలో రకారం అనేది ఎక్కువగా ఉచ్చరిస్తూ ఉండాలి ఉదాహరణకు శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ ఈ మంత్రంలో రకారం అనేది ఎక్కువగా ఉంది ఇది ఇట్లాంటి అక్షరాలు కొంచెం బిగ్గరగా ఉచ్చరించాలి ఇంకొక నామం ఏంటి అంటే శ్లోకం మనకి విష్ణు సహస్రనామాల్లో రెగ్యులర్గా వినిపిస్తూ ఉంటుంది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అంటే ఇందులో చాలా రకాలైన రకారాలు ఉన్నాయి ఇలాంటి అక్షరాలు రకారాలు ఉన్నవి బిగ్గరగా బయటకి ఎక్కువగా ఉచ్చరించాలి ఇలా ఉచ్చరించడం వల్ల శరీరంలో ఉష్ణతత్వం పెరుగుతుంది ఉష్ణతత్వం దేనికి పెరగాలి అంటే మనలో ఉండే అరుగుదలకి కూడా ఉష్ణతత్వం అనేది కావాలి బయట వేడికి మనం వేడి కావలసిన పదార్థాలు తీసుకుంటూ ఉండాలి శరీరంలో ఉష్ణతత్వాన్ని పెంచుకోవాలి అంటే రమ్ అనేది అగ్నిబీజం ఈ అగ్నిబీజం వల్ల మాత్రమే జీర్ణశక్తి కూడా బాగా పెరుగుతుంది ఆకలిగా లేని వాళ్ళు కొంచెం వాతతత్వం ఎక్కువగా ఉన్నవాళ్ళు చలికాలాల్లో ముఖ్యంగా అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ రకారంతో ఉండే అక్షరాలు జపము ఏవైనా ఇవి అన్నీ చేసుకోలేము ఇంత పెద్ద మంత్రాలు ఉచ్చరించలేము ఈ జపాలు పెద్దగా ఉన్నాయి చేసుకోలేము అనుకునేవాళ్ళు మూడే అక్షరాలు శ్రీరామ అనే పదాన్ని కూడా నిరంతరం చేసుకుంటూ రామ 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 అనే అక్షరాన్ని కూడా నిరంతరం ఉచ్చరిస్తూ ఉండవచ్చు పూర్వంలో మన దగ్గర భజనలు చేసే సంప్రదాయం చాలా ఎక్కువగా ఉంది భజన చేసేటప్పుడు చప్పట్లు కొడుతూ రామ 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 అంటూ ఉండేవారు అంటే ఇక్కడ చేతికి వైబ్రేషన్స్ వస్తాయి అలాగే చేయడంలో కూడా లోపల నుంచి ఒక ఎనర్జీ అగ్నితత్వం బయటకి రావాలి ఈ అగ్నితత్వం బయటకి వస్తున్నప్పుడు మాత్రమే మనకి ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి చిన్నపిల్లలకి ముఖ్యంగా ఎక్కువగా ఈ రామభజన చేయిస్తూ బయట ఎక్కడైనా కూడా చిన్నప్పుడు పుట్టిన పిల్లల నుంచి కూడా ఒక ఐదారు మాసాలు దాటినప్పటి నుంచి వాళ్ళకి అన్ని నరాలు పనిచేయాలి అనే ఉద్దేశంతో కూడా ఇలా భజన చేపిస్తూ రామ 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 అనే అక్షరాల్ని ఎక్కువగా ఉచ్చరించేవారు కాబట్టి ఎవరికి తోచినట్టుగా వారు ఒకళ్ళకి ఇదే చెప్పాలి అనేది కాకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మంత్రాలని ఉచ్చరిస్తూ వర్షాకాలం పోయే వరకు వర్షాకాలం చలికాలం పోయే వరకు కూడా అందరూ ఈ రకారాన్ని ఎక్కువగా ఉచ్చరిస్తూ ఉండడం మంచిది ఇవి ఇప్పటివరకు ఉన్న ధర్మ సందేహాలు మరో ఎపిసోడ్లో మళ్ళీ ధర్మ సందేహాలు కార్యక్రమంలో కలుసుకుందాం నమస్కారం